ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మునుగోడు అనేది ఆ టాపిక్ గా మారింది. కేసీఆర్ సభ నిర్వహించిన అనంతరం ఇటు ఒకవైపు అమిత్ షా కూడా వచ్చి మునుగోడులో సభ నిర్వహించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో నిన్న బండి సంజయ్ అరెస్ట్ ను కూడా తీవ్రంగా బీజేపీ నేతలు అయితే ఖండించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు అయితే పిలుపునిచ్చిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి బీజేపీ సెంట్రల్ హైదరాబాద్ జిల్లా గౌతమ్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, బండి సంజయ్ అంటే అరెస్ట్ ని ఎలా చూస్తారు మీరు? ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఒక వ్యతిరేక భావాన్ని వెలిపిస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర తీసుకొని ప్రజల దగ్గరికి పోయి ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు ప్రజలతోనైతే తెలియజేయడం జరుగుతూ ఉందో, దాని నుంచి మంచి స్పందన, ప్రజలు కూడా వారికి ఇచ్చినటువంటి హామీలు కూడా ఎంతవరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది లేదు అనే దాని మీద కూడా ప్రజలందరూ కూడా వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర కారణంగా ప్రజల్లో ఒక మంచి స్పందన వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు అహంకారపూరితంగా మరియు వాళ్ళ యొక్క కుటుంబం కొరకే ఈ యొక్క పాలన జరుగుతుందని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్స్ కానివ్వండి, లేకుంటే రేషన్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ బియ్యం కానివ్వండి, మిగతా అయితే ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వట్లేదని చెప్పి కూడా ప్రజలందరూ కూడా వచ్చి మెమరాండం రూపంలో బండి సంజయ్ గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత రాబోయేటువంటి ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మేము తీరుస్తామని చెప్పి హామీలు అయితే ఇస్తూ ఉన్నారు. దానివల్ల మంచి స్పందన కూడా ఈ యొక్క ప్రజల్లో కనిపిస్తూ ఉంది. అది గమనించినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ, ఈ యొక్క కేసీఆర్ నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్ర ముందు పోవద్దు, దీన్ని కనుక ముందు పోయినట్టయితే మొన్న జరిగినటువంటి దుబ్బాక లేకుంటే హుజురాబాద్ ఎలక్షన్ తర్వాత మునుగోడు ఎలక్షన్ అయితే ఉన్నాయో దాంట్లో కూడా అదే విధమైనటువంటి స్పందన ప్రజల్లో కనిపించడం, అక్కడ కూడా అదే రిజల్ట్ వస్తుందని చెప్పి ఆశించినటువంటి కేసీఆర్ మునుగోలులో భారతీయ జనతా పార్టీ గెలిపితే మాకు ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు రాబోయేటువంటి ఎలక్షన్లో అనే ఒక ఆలోచనతో ఎట్టి పరిస్థితులు కూడా ప్రజా సంగ్రామ యాత్రను ముందుకు పోనిద్దని ఒక దుర్బుద్ధితో ఈ యొక్క యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే సంజయ్ గారు అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధం ఉంచడం జరిగింది. దానివల్ల ప్రజల్లో ఇంకా వ్యతిరేక భావన వస్తూ ఉంది. ప్రజా సంగ్రామ యాత్ర ఇంతటితో ఆగదు, కోర్టు పోయి ఈరోజు అప్పీల్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ఎక్కడ కూడా ప్రజలకు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వాలి ఈ యొక్క ప్రభుత్వాలు, వారి యొక్క అవినీతిని బయటపడుతున్న దుర్బుద్ధితో కనుక ఆపినట్టయితే ఇంకా వ్యతిరేకత వస్తుంది. గతంలో కూడా ఇందిరాగాంధీ కూడా అదేవిధంగా ఆపాలని ఎమర్జెన్సీ తీసుకొచ్చినా కూడా నెక్స్ట్ జనతా పార్టీ కూడా ఆవిర్భవించింది. ఇక్కడ కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సూచన ఇవన్నీ గమనించిన తర్వాత ఈ రాష్ట్రంలో సామాజికంగా ఆర్థికంగా మార్పు కోరుకున్నటువంటి ప్రజలకు రాజకీయంగా కూడా మార్పు కోరుకుంటారు. ఆ విధంగానే రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన ఖాయం. గత రెండు రోజులుగా రాజాసింగ్ ఇక్కడ మునావర్ ఫారూక్ పై కొన్ని వ్యాఖ్యలు చేయడం, హిందుత్వం గురించి ఇలా అంటే అరెస్టు తర్వాత బెయిల్ రావడం, వీటినన్నింటిని హిందువుల్ని రెచ్చగొట్టే విధంగా ఉందని టీఆర్ఎస్ కూడా అక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు దీని మీద? భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క వర్గానికి మతానికి వ్యతిరేకం కాదు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని అయితే నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల గురించి కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ ఏ ఒక్క మతానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఆ విధంగానే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా 140 కోట్ల జనాభా ఒక విధంగా తీసుకుపోయేటువంటి అందరికీ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అవకాశాలు కల్పించే పార్టీగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. ఆ విధంగా ఆలోచించారు. సీఎం కేసీఆర్ కూతురు కవితపై లిక్కర్ కుంభకోణం కేసులో కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది కేసీఆర్ పై వచ్చే ఎలక్షన్లో కేసీఆర్ పై ఒక బురద జల్లే ప్రయత్నం అని కూడా వారు చెప్తున్న పరిస్థితి, శ్రీనివాస్ యాదవ్ కావచ్చు కొంతమంది మంత్రులు ఇది చెప్తున్న పరిస్థితి, ఏం చెప్తారు దీని మీద? ఏదైతే కవిత గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయో దాని పట్ల భారతీయ జనతా పార్టీ స్పందించిన తర్వాత ఏ విధమైనటువంటి నిర్బంధం ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందో దాన్ని బట్టే అర్థమవుతుంది దాంట్లో ఆ యొక్క స్కామ్లో వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని. అదే కాకుండా తర్వాత వారికి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా పోయి విజిట్ చేయడము, తర్వాత దాన్ని అందరినీ కూడా మేము అందరినీ మీకు సపోర్ట్గా ఉన్నామని చెప్పి బలం ఇస్తామని చెప్పి చెప్తారు. వీటన్నిటికీ కారణము వీటన్నిటికీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంది ఏంటంటే ఎక్కడో దగ్గర ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి ఈ యొక్క ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఆ విధంగా అట్లా కనుక ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే తప్పకుండా కూడా ఆ యొక్క ఏజెన్సీ అయితే ఉన్నాయో వారు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసిన తర్వాత వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతం బండి సంజయ్ యాత్ర అయితే కొంచెం బ్రేక్ పడ్డదని చెప్పవచ్చు, మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది? సంజయ్ యొక్క యాత్ర ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఎలక్షన్స్? రేపు 27వ తారీఖున జరగబోయేటువంటి బహిరంగ సభ తప్పకుండా నిర్వహిస్తాం. అదేవిధంగా ఈరోజు కోర్టుల నుంచి కూడా వారు కోర్టులో మూడు జరిగింది, కోర్టు నుంచి పర్మిషన్ రాగానే రేపటి నుంచి మళ్ళీ బండి సంజయ్ గారి యాత్ర ప్రారంభమవుతుంది. మునుగోడు ఇష్యూకి వచ్చేసరికి మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ప్రజలు పట్టం కడతారా లేదా? మునుగోడు ప్రజలు ఈ రాష్ట్రంలోనే మార్పు తీసుకోవడానికి నాంది అవుతుందని చెప్పి కూడా అందరూ కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా మునుగోడు ప్రజలు కూడా
आधा आलोचन तक राजशेखर गेलतार రాష్ట్రంలో రాజకీయ మార్పు తప్పకుండా మునుగోని ప్రారంభమవుతుంది. కేసీఆర్ మాత్రం బైరంగ సభలో బీజేపీ కోటేస్తే ఖచ్చితంగా పొలం దగ్గర మీటర్లు పడతాయని సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? మా నాయకులు కూడా చెప్పారు, ఇంత ముందు దుబ్బాకుల గెలిచినప్పుడు అదే, దుబ్బాక ఎలక్షన్లో అదే మాట్లాడారు, హుజరాబాద్ ఎలక్షన్లో అదే మాట్లాడారు, మీటర్లు వస్తాయని చెప్పి ఎక్కడ కూడా మీటర్లు రాలేదు. అవన్నీ కూడా తప్పు మార్గంలో ప్రజలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు కేసీఆర్ నమ్మేటువంటి అవకాశం లేదు. సో మొత్తానికి బీజేపీ నేతలు సైతం ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళని ఆరోపిస్తున్న పరిస్థితి, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవితపై ఉన్న ఆరోపణలు నిజమే అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి, అదేవిధంగా బీజేపీ రాజాసింగ్ అరెస్టుపై కూడా వీళ్ళు స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.